స్నేహితులారా మనం ఈ పాఠ్యాంశంలో రేఖీయ సమీకరణాలకి సంబంధించిన కొన్ని సాధారణ భ్రమలను చూద్దాం ఈ సమీకరణాన్ని చూడండి మనం ఏం నేర్చుకున్నావంటే ఇది ఏకచరరాశి రేఖీయ సమీకరణంగా పిలవబడుతుందని ఎందుకని ఎందుకంటే ముందుగా ఇందులో కేవలం ఒకటే చరరాశి ఉంది మరియు రెండవది చరరాశి యొక్క అత్యధిక ఘాతం ఒకటి ఇప్పుడీ రెండు సమీకరణాలను చూడండి మీకి రెండు ఏకచర రాశి రేఖీయ సమీకరణాలని అనిపిస్తున్నాయా లేదు కేవలం మొదటి సమీకరణం ఏకచర రాశి రేఖీయ సమీకరణం ఎందుకంటే దాని అత్యధిక ఘాతం ఒకటి అయితే మీరు రెండవ సమీకరణంలో చూస్తున్నట్లుగా చరరాశి రెండుసార్లు చూపబడింది అలాగే రెండుసార్లు దీని ఘాతం ఒకటి మరైతే రెండవ సమీకరణం రేఖీయ సమీకరణం ఎందుకు కాదు తెలుసుకుందాం ఈ సమీకరణం యొక్క ఒక ముఖ్యమైన కోణం ఏమిటంటే సమీకరణంలో ఎక్స్ ఐదు ఎక్స్తో గుణించబడుతుంది అయితే ఈ సమీకరణంలో ఎక్స్ కి సంబంధించిన పదం ఐదు ఇంటూ ఎక్స్ ఇంటూ అవుతుంది ఇక్కడ మనం ఒకే ఆధారమైన ఎక్స్ యొక్క రెండు పదాలను గుణించడాన్ని చూడవచ్చు అందుకే వాటి వేర్వేరు ఘాతాలు జోడించబడినట్లయితే అప్పుడు చివరి పదం ఐదు ఎక్స్ వర్గమవుతుంది అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్ యొక్క ఘాతం అని అందుకే నిర్వచనాన్ని అనుసరించి రెండవ సమీకరణం రేఖీయ సమీకరణంగా భావించబడదు అందుకే రెండవ సమీకరణం ఏకచర రాశీయ సమీకరణం కాదు పదండి మరొక ఉదాహరణ తీసుకుందాం ఈ సమీకరణాలను జాగ్రత్తగా గమనించండి మీరు వీటిలో ఏది ఏకచరరాశీయ రేఖీయ సమీకరణమో చెప్పగలరా మొదటిది మరియు మూడవది ఖచ్చితంగా ఏకచరరాశీయ రేఖీయ సమీకరణాలు అయితే మరి రెండవ సమీకరణం ఏంటి రెండవ సమీకరణంలో కొంచెం సందేహం ఉంది ఎందుకంటే ఈ సమీకరణంలో చరరాశి సమీకరణానికి కుడివైపున ఉంది అయితే ఇది కూడా ఏకచరరాశీయ రేఖీయ సమీకరణం అయితే ఎందుకో మీరు చెప్పగలరా ఏ సమీకరణంలో అయినా చరానికి అంత ప్రాముఖ్యత ఉండదు సమీకరణం మనకు కేవలం ఏం చెబుతుందంటే ఎడమవైపున ఉన్న సమాసం యొక్క విలువ కుడివైపున ఉన్న సమాసం యొక్క విలువ సమానమై ఉంటుంది అయితే ఏకచరరాశీయ రేఖీయ సమీకరణంలో చరరాశి సమీకరణానికి ఎటువైపైనా ఉండొచ్చు మనం మన ఈ తరగతిని ఇక్కడే ముగిద్దాం ఈ పాఠ్యాంశంలో మనం రెండు సామాన్య భ్రమల గురించి నేర్చుకున్నాం అది ఏకచర రేఖీయ సమీకరణం అధ్యయనం సందర్భంగా ఉత్పన్నమవుతుంది తరువాత పాఠ్యాంశంలో మనం ఏకచర రేఖీయ సమీకరణాన్ని ఏ విధంగా పరిష్కరించవచ్చో నేర్చుకుంటాం